వైఎస్ఆర్సీపీ స్థాపించక ముందు ఏదైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అసలు మాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి. నేను చెప్తుంది కూడా మీకు అదే. నేను ఒక బ్రాహ్మణ అమ్మాయిని. మా అమ్మ వాళ్ళు చాలా పద్ధతిగా చాలా ఎంతో ఇదిగా నన్ను పెంచడం జరిగింది. అదే నాన్న చనిపోయిన తర్వాతే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద పడటం వల్ల ఈవెంట్స్కి రావటం జరిగింది. అక్కడ మా హస్బెండ్తో పరిచయం అయ్యారు. మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా, లవ్ మ్యారేజ్ మాది. ఏ వయసులో? 19 అండి. అప్పుడు ఏం చదువుతున్నారు మీరు? అప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఒక 4 ఇయర్స్ డిస్కంటిన్యూడ్ అనమాట. ఇంకా చదువులోకి వెళ్ళలేదు. అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ మీద పడి. అంటే కాలేజ్ టైంలోనే లవ్వా ఇద్దరు? లేదండి, అసలు ఈవెంట్లోకి వచ్చేసాను. ఇంకా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉండగా నాన్న చనిపోయారు. ఆ తర్వాత కొద్ది నెలలు అలాగే ఉన్నాం. ఎలా మన ఇది అంటే నేను నిజంగా డౌన్ టు ఎర్త్ వచ్చానని చెప్పాలండి. ఆ కష్టం ఆ సుఖం అంతా కూడా నాకు బాగా తెలుసు అని చెప్పాలి. మా హస్బెండ్కి కూడా 12 ఇయర్స్ అప్పుడు వాళ్ళ డాడీ చనిపోయారు. సో చాలా ఈక్వల్. ఇంకొక చిన్న మాట అసలు ఎంత నవ్వుస్తుందంటే, ఇయర్స్ తేడా కానీ మా మమ్మీ డాడీది వాళ్ళ మమ్మీ డాడీది మ్యారేజ్ డే ఒకటే, ఆగస్ట్ 19. అంటే ఆయన కష్టాలు మా కష్టాలు, అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ వేరే అయితే అయి ఉండొచ్చు కానీ బాధ్యతలు మాత్రం ఒకటే అని చెప్పాలి. ఒప్పుకున్నారా మీ ఇంట్లో అప్పుడు చెప్పగానే? కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా, పైగా బ్రాహ్మణం. ఎన్ని రోజులు ఫేస్ చేశారు స్ట్రగుల్స్? పాప పుట్టేంత వరకు, తర్వాత అమ్మ వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేశారు కొద్దిగా. అంటే చాలా నాకు ఒక 6 మేనమావులు అండి, అందులో ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళతో ఇప్పటికీ పెద్దగా అటాచ్మెంట్స్ ఏం లేవు. ఇప్పుడు డిస్టర్బెన్సెస్ రాలేదా? డిస్టర్బెన్సెస్ అనేది ఏం లేదు, ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఇది చెయ్యండి, మా నాన్న లేరు, మాకు హెల్ప్ చేయండి అని చెప్పని మా మమ్మీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ డాడీ తరపు వాళ్ళ దగ్గరకు కానీ, నేను ఆ వయసులో కూడా ఏం తెలియని వయసులో కూడా మేము ఎక్కడ ఎవరి గుమ్మంలోకి వెళ్ళింది లేదు. కాకపోతే మా ఆఖరి మేనమామ 6 మేనమామ అన్నమాట, ఆయన చనిపోయారు. ఆయన ఉన్నంత వరకు కూడా డాడీ చనిపోయిన తర్వాత చాలా బాగా సపోర్ట్ చేశారు ఆయన. ఆయన అయితే ఒకటే చెప్పేవారన్నమాట, అందరూ మాటలు చెప్పడానికి వస్తారు కానీ మన లైఫ్ ఎలా మూవ్ చేయాలనేది నువ్వే ఆలోచించుకోవాలి నాన్న. తమ్ముడు ఉన్నాడు, వాడు చదువుకోవాలంటే నువ్వు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది ప్లాన్ చేసుకొని నేను నాతో పాటు నువ్వు ఉండు, నేను ఎలా ఉంటే అలా ఉండు, అంతవరకే నీకు సపోర్ట్ ఇవ్వగలుగుతాను, మిగిలిన రెస్పాన్సిబిలిటీస్ నువ్వు ఇంటికి పెద్ద బిడ్డగా నువ్వే చూసుకోవాలి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అలా చెప్పడం కూడా అంటే కడుపులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో నవ్వుతూ వేరే రకంగా మాట్లాడటం కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మా మావయ్య చెప్పడం జరిగింది. అప్పుడు అది ఏం చేస్తే బాగుంది సరదాగా, అంటే మా మమ్మీ మా డాడీకిది ఇద్దరిది కూడా చాలా మంచి వాయిసెస్ అన్నమాట. నేను పెద్దగా సంగీతం నేర్చుకుంది కూడా ఏం లేదు, కానీ స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. అలా ఇలా ఈవెంట్స్ ఉంటాయి. టీవీ షోస్లో ఏమన్నా చేశారా? టీవీ షోస్ దాకా వెళ్ళలేదు. వెళ్దాం అనుకునే టైంకే పొలిటికల్గా టర్న్ అవటం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.